మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కురియన్ కమిటీతో నిన్న భేటీ కావడం జరిగింది. కురియన్ కమిటీతో అంటే వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల వ్యవహారంతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారాన్ని కూడా వాళ్ళు కొన్ని అడగడం జరిగింది. అడిగితే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా ఓటమికి గల కారణాలు ఏందనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఎంపీలు చాలామంది ఓడిపోయారు కదా, ఓటమికి గల కారణాలు ఏందని చెప్పడంతో కొన్ని విషయాలు నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ఓ నివేదిక రూపంలో కూడా ఇప్పటికే అధిష్టానానికి పంపించడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలపడాలంటే మీరు చేసే సూచనలు ఏంటి అనేటువంటి మాటతో పాటు, సో ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ తర్వాత ఉండే పార్టీ ఏది ఉండబోతా ఉంది, ఓకే, దాని శక్తి ఏంది, దాని బలం ఏంది, బలహీనతలు ఏంది అనేటువంటి అంశంలో మాట్లాడడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలు పెడితే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి అంశం కూడా వాళ్ళు అడగడం జరిగింది. సో ఇట్లా రకరకాలైనటువంటి అంశాల మీద ఒక 10-15 నిమిషాల పాటు వాళ్ళు అడగడం జరిగింది. అన్ని వివరాలకు స్పెషల్ ఫోకస్ పెడతారు తెలంగాణ. ఎస్, వాస్తవమే. ఎందుకంటే 14 స్థానాలు పక్క అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకే పరిమితం కావడం, దట్టు ఇటు ఇటు వైపు మాత్రమే, ఇటు ఇటు నాగర్ కర్నూలు, ఆ తర్వాత నల్గొండ, ఆ తర్వాత భువనగిరి, ఆ తర్వాత ఖమ్మం, ఆ తర్వాత వరంగల్, మహబాదు, ఇవే 6 స్థానాలు. ఇక 2 మాత్రమే, ఒకటి జహీరాబాద్ వచ్చింది, ఆ తర్వాత ఇంకొక స్థానం మన పెద్దపల్లి, కేవలం 2 మాత్రమే అటువైపు వచ్చిన స్థానాలు. సో ఈ ఈ ఇటువైపు ఎందుకు బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, అటువైపు ఎందుకు వీక్గా ఉంది? సో నిజంగా కాంగ్రెస్ పార్టీని అంటే బరాబర్గా అంటే అన్ని ప్రాంతాలను కలుపుకపోయే నాయకత్వం ఏమన్నా కనిపిస్తుందా, ఏం జరుగుతూ ఉంది అనేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇది జరిగింది. సో వాస్తవానికి కూడా కరీంనగర్ టికెట్ మనకి ఇచ్చినట్టే మనం గెలిచే 100%. సో అంటే కొన్ని నిర్ణయాలు సరే, పార్టీ లైన్ ఎట్లా ఉంది, పార్టీ విధానం ఎట్లుందనేది ఆలోచించినప్పటికీ అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళు మంచి అవుతుందనే తీసుకొని ఉండొచ్చు. కాకపోతే అది కొద్దిగా బీజేపీకి ఒక స్పేస్ అయితే కొంత జాగా ఇచ్చినట్టుగా అనిపించింది. తద్వారా ప్రమాదం అయితే ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సో ఎట్లా బలపడాలి కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు, సో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో అమిత్ షా గారిని కలిసినటువంటి నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి అనేటువంటి అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉంది. సో బీజేపీని వ్యతిరేకించేటువంటి ఐడియాలజీ, బీజేపీని వ్యతిరేకించేటువంటి ఐడియాలజీ ఎవరి దగ్గర ఉంది? లెఫ్ట్ పార్టీల దగ్గర మేజర్ ఐడియాలజీ ఉంటుంది. సో ఆ లెఫ్ట్ పార్టీలు ఇవాళ తెలంగాణలో అంత బలంగా లేకపోయినప్పటికీ సరే, యూపీలో ఏది ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి కాబట్టి కొంతవరకు నోరు విప్పగలుగుతాయి. కానీ మెజారిటీ యాంటీ బీజేపీ వర్గాలు అడవులలో ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఎన్కౌంటర్లు అక్కడ పదల సంఖ్యలో మనం కూడా చేయడం జరిగింది. అయితే బీజేపీకి సంబంధించి యాంటీ వర్గం అంతా అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఈ వర్గాన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు అదే సమాన స్థాయిలో వ్యవస్థ రూపొందించబడాలి అనేటువంటి కొన్ని వివరాలను కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళు దాంతో చాలా సంతృప్తి చెంది, సో ఇది నిజం కదా అని చెప్పానంటే, సే గతంలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఉత్తగానే అనలే, బీజేపీ ఇక్కడికి ఎంటర్ కావాలనేటువంటి ప్రతి ప్రయత్నం చేసినప్పుడల్లా మాది నక్సలైట్ సిద్ధాంతం అని చెప్పిండు. మాది నక్సలైట్ సిద్ధాంతం, అది ఎందుకు చెప్పిండు? వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు, ఏం లేదు, ఎవరు నక్సలైట్లు, కానీ వాళ్ళని ఎదుర్కొనేటువంటి శక్తులు వీళ్ళు కాబట్టి వీళ్ళ మద్దతు పరోక్షంగా కోరినట్టు అయిపోయింది. సేమ్ టైంలో ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నక్సలైట్ మావోయిస్టులతో చర్చలు జరిపింది, రాజశేఖర రెడ్డి హయాంలో చర్చలు జరిపింది. చర్చల తర్వాత సో ఇద్దరి మధ్యలో కొంత సఫలీకృతమైన కొంత కాకుండా పోయినాయి. సో మళ్ళీ యథావిధిగా మావోయిస్టులపై నిషేధం విధిస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడుతుందని చెప్పి నిన్న ధర్మేంద్ర ప్రధాన్, ఆ తర్వాత కొంతమంది బీజేపీ నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాని పర్యవసనం ఏంటంటే ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ క్రమంగా గునికిని కోల్పోతూ ఉంది. ఇక మిగిలింది దక్షిణ భారతదేశమే. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఇప్పుడు ఒడిశాలో కూడా మ్యాక్సిమం సీట్లు కొట్టేయాలి. సో ఇట్లా ఈ ప్రాంతంలో ఎక్కువ కేరళలో కూడా ఒక ఎంపీ సీట్ను బీజేపీ గెలుచుకోగలిగింది. సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో,
ఈ ప్రాంతంలో బీజేపీ బలపడాలని బీజేపీ ఆశతో ఉంది. అక్కడ కోల్పోయిన దాన్ని ఇక్కడ పట్టుకొని అయినా సరే పార్టీని మళ్ళీ డెవలప్ చేయలేదు. కానీ ఇక్కడ దక్షిణ భారతదేశం ప్రజలు ఎప్పుడు కూడా బీజేపీకి ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. ప్రధానంగా తమిళనాడు అసలు అటు సిటీ చెన్నై సెంట్రల్ లో పోటీ చేసినటువంటి తమిళసై సౌందరరాజన్, కోయంబత్తూర్ లో పోటీ చేసినటువంటి అన్నామలై ఇద్దరు ఓడిపోవడం జరిగింది. అయితే తమిళనాడులో అంత స్పేస్ దొరకనటువంటి ధర్మిల, ఇక ఆంధ్రప్రదేశ్ లో మొన్న పోటీ చేసినటువంటి మొన్న పొత్తులో భాగంగా పోటీ చేసిన స్థానాల్లో గెలవడం జరిగింది. సో ఇట్లా ఆంధ్రప్రదేశ్ లో అనుకోని స్పేస్ దొరికింది. తెలంగాణలో 8 స్థానాలు ఇక్కడ ఇచ్చినట్టయింది. ఈ అన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కొంత ఆందోళన గురైన మాట వాస్తవం. సో అందుకోసం అటు అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఎక్కువ స్థానాలు కోల్పోవడానికి కారణమైంది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అధికారంలో ఉండి అది 3 నెలల వ్యవధిలోనే ఎక్కువ స్థానాలు ఎట్లా కోల్పోవడం జరిగింది అనేటువంటి దానిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టారు. దానిపైన చర్చ జరుగుతుంది. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో సమసిపోయి అయిపోయేది కాదు. బీజేపీ ఏం చెప్తా ఉంది, మేము అసెంబ్లీ 8 గెలిచినాం, పార్లమెంట్ 8 గెలిచినాం, ఈ రెండు కలిపితే 88 అవుతుంది, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మేము 88 గెలుస్తామంటాం. ఆ 88ని నివారించేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతోనే ముందడుగు వేస్తూ ఉంది. దానికి మేము సూచనలు చేయడం జరిగింది. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.